ఏయ్ ఏం డల్గా ఉన్నా? ఏయ్ 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 చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఆగు. ఏయ్ చంద్రముఖి. బాబు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు వచ్చే తెలుసుకోవచ్చా? తమరెవరో నేను తెలుసుకోవచ్చా? ఆ పిల్లకి తండ్రిని. మావయ్య? మావయ్యని కాదు తండ్రిని. ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చేయలేవండి. కాంగ్రెస్. నేనేం కాంగ్రెస్ కాదు. రే మాణిక్యం, సుబ్బడో, మరిడయ్య, ఈరే, ఇస్కే, అందరూ రండిరా. రాయా ఎవరిళ్ళు, ఏటైంది? మరిడయ్య, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు చేసి తీసేస్తాను. ఎరా ఎంత పొగరు కాకపోతే కుక్కలు పట్టే వాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లని కలిసి తిరుగుతా? హలో మిస్టర్ మరికయ్య. నా పేరు మరికయ్య కాదు, మరిడయ్య. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది, నిజం చెప్పాను. దానికి ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతారు? ఇలా చూడు మావయ్య, మీ అమ్మాయిని. నన్ను మావయ్య అని పిలవద్దన్నానా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని, నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. బలరామ్ ఏమిటో శృతి, హలో సాంగ్. ఎరుపు రంగు చింగు చా, పసుపు రంగు చింగు చా, పచ్చ రంగు చింగు చా, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసి నట్టి చీరలు, భరత నారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగు చా చింగు చా, ఎరుపు రంగు చింగు చా, పసుపు రంగు చింగు చా, పచ్చ రంగు చింగు చా. నేను కొంచెం కరాటి కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొడతారు, మీరంతా జోరుగా చప్పట్లు కొట్టండి. జర్కిస్తానని దిగావు, అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా? ఇవాళ ఇంటికి వస్తావు, అప్పుడు ఇస్తాలే జర్క్. మొన్న జరిగిన బంద్లో ఒక కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్ గా ఉంటున్నాను, సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఉద్యోగం ఇవ్వరండి. ఏం తమాషా విషయం కాదు, నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇలా చూడండి, నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల 7,000 రూపాయలు జీతం. ఈ పిఎఫ్, ఎల్టీసీ లొట్టు లొసుకొని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు, గవర్నమెంటే కావాలి. దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయో, అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలియదా నీకు? చిల్లి కానీ జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయి ఉండాలి. అప్పుడే నా కూతురు వెళ్లిన చోట సుఖంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు? వెళ్ళు, వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా, అప్పుడు మాట్లాడుకుందాం.